బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఇంకా పోరు ఆగలేదు అన్నట్టే తెలుస్తుంది. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి అనుకునే వేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖల మీద లేఖలు రాస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన లేఖ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్కు పంపించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలి అంటూ ఏకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన లేఖ ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్కు పంపిస్తూ వివాదం రచ్చకెక్కేలా చేశారు. అయితే అసలు వివరాలు ఏంటో ఇప్పుడు వివరాలకు వెళ్ళి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు దీనికి ప్రథమ కారణంగా తెలుస్తుంది. సజ్జలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన గవర్నర్ విశ్వభూషణ్ గారికి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్మణ్ రేఖ దాటారన్న ఆయన ఆరోపణ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లక్ష్మణ్ రేఖ దాటారని, వీళ్ళంతా కూడా ఒక లైన్ దాటి మాట్లాడుతున్నారు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు ఈ సందర్భంగా మరో లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈసారి ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓకే ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను సైతం లక్ష్యంగా ఎంచుకొని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్ ప్రకాష్ను తప్పించాలి అని సూచిస్తూ ఆయన ఆ లేఖ రాశారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక మొత్తం హ్యాండ్ ఓవర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేతిలోకి వెళ్ళిపోయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిందే తూజా తప్పకుండా అమలు చేయాలి అని అంత ధీటైన సమాధానాలు చెబుతూ ఇష్టాది రీతిగా బదిలీలు చేస్తూ వారిపై వీరిపై వీరిని తీసేయాలి వారిని తీసేయాలి అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నానా గందరగోళం చేస్తున్నారు. బహుశా ఇలాంటి ఎన్నికల కమిషనరు ఇంతవరకు చరిత్రలో చూడలేదని. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుకు బ్రేకులు వేస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరైన దెబ్బలే కొడుతున్నారు. ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలి అంటూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై కూడా జగన్ ప్రభుత్వం సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. మీకు వాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని, వాళ్ళ నుంచి అసలు సమాధానం వినకుండా మీకు అధికారాలు లేవు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంచలనంగా ఆయన లేఖను అప్పుడు కొట్టిపారేశారు. ఆ తర్వాత సైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు ఆగలేదు. గవర్నర్ దగ్గరకు నిమ్మగడ్డ వెళ్ళినప్పుడు కూడా గవర్నర్ సైతం నిమ్మగడ్డకు చెప్పారట నీ దూకుడు ఆపాలి అని. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఏదో ఒక గందరగోళం సృష్టించింది నువ్వే అని, ఖచ్చితంగా ఇవన్నిటికీ చెక్ పెట్టాలి అని కూడా గవర్నర్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఎన్నికల కమిషనర్పై. అయినా కూడా అవే దూకుడు అదే ఆవేశంతో ఆయన ముందుకెళ్తూ నానా గందరగోళం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన రోజే ఇలా ఉంటే ఇక ముందు రోజులు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయంపై తహసీల్దారులు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదిత్యనాథ్ దాస్కు సూచించారట. వాటిపై జగన్ ఫోటోలు ఉండటం ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటున్నారు. కుల ధృవీకరణ పత్రాలు ఎన్ఓసీలు జారీలో విపక్ష లేకుండా చూడాలని కూడా నిమ్మగడ్డ చెబుతున్నట్టు చేస్తుంది. ఏదైనా మంత్రులు వీళ్ళు చేసింది తప్పు వాళ్ళు చేస్తుంది తప్పు అంటూ నిమ్మగడ్డ ఇలా అలవడం కరెక్ట్ కాదు. అయితే రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాలో పర్యటించబోతున్నారు. మరి ఎలాంటి సంఘటనలు జరుగుతాయో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డికి పదవి గండం అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా జగన్ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు.